హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం ఈరోజు మనం రెస్టారెంట్ ఐటెం అయిన పడాయి వెజ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం మనం మూడు రెడీ చేసుకోవాలండి ఒకటి మసాలా పౌడరు రెండోది గ్రేవీ నెక్స్ట్ మూడోది వెజిటేబుల్స్ సో ముందు మనం మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాం దానికోసం ఒక పాన్ పెట్టుకుని అది వేడి చేసుకుని అందులో ఒక బిర్యానీ ఆకు తరువాత కొద్దిగా దాల్చిన చెక్క నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాలు ఒక అనాస పువ్వు ఆ తరువాత నాలుగు మిరియాలు రెండు లవంగాలు నెక్స్ట్ ఒక మరాఠీ మొగ్గ ఆ తరువాత కారం కోసం మూడు ఎండుమిరపకాయలు వేసుకుని సిమ్లో పెట్టుకుని ఆయిల్ లేకుండా వేయించుకోవాలి ఇవి కమ్మటి వాసన వచ్చిన తరువాత స్టవ్ ఆపేసి మెత్తగా పౌడర్ లాగా మిక్సీలో వేసుకుని చేసుకోండి ఇందులో అన్ని ఐటమ్స్ ఉండేలాగా చూడండి ఎందుకంటే ప్రతి ఐటమ్ మనకి కర్రీకి ఒక కొత్త రుచిని తీసుకొస్తుంది నెక్స్ట్ మనం మసాలా గ్రేవీని ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ఒక పాన్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసిన తరువాత అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఆ తరువాత పెద్దగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తరువాత ఇందులో కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకుని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వీటిల్ని మూత పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తరువాత మనకి ఇలా ఉడికి ఉంటాయండి సో మనం స్టవ్ ఆపేసుకుని చల్లార్చుకుని వీటిల్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ని రెడీ చేసుకుందామండి దానికోసం ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకుని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం కట్ చేసుకున్నటువంటి కూరగాయ ముక్కలు అంటే బంగాళదుంపలు క్యారెట్ బేబీ కార్ను బీన్స్ క్యాలీఫ్లవరు ఇలా ఎవరికి ఏవి కావాలంటే అవి వేసుకుని ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకోవాలి చల్లటి వాటర్ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ బంగాళదుంపలు మీకు ఎక్కువ ఇష్టమైతే ఆ ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు క్యారెట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవండి నెక్స్ట్ ఒక పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా వెన్న కూడా వేసుకోవాలి వెన్న కరిగిన తరువాత మనము ఇందులోకి ఇలా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి మన ఉల్లిపాయ ముక్కలు ఇలా లేయర్స్ లేయర్స్గా విడిపోయి ఉంటే చాలా బాగుంటుందండి తర్వాత అందులోకి బఠానీలు వేసుకోవాలి నెక్స్ట్ పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని ట్వంటీ పర్సెంట్ వరకు వీటిల్ని ఉడికించుకోవాలి సో ఇలా ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందాక బాయిల్ చేసుకున్నటువంటి కూరలు కూడా ఇందులో వేసుకొని మనం నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇక్కడ పర్సంటేజ్ లెక్కను అనుకోవద్దండి అన్ని ఒకే స్టేజ్లో ఉడకాలి నెక్స్ట్ ఏ ముక్క చితికిపోకుండా చూసుకోవాలి సో మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత మన కూర ముక్కలు నైంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటాయండి ఇందులోకి ఇందాక రెడీ చేసుకున్నటువంటి గ్రేవీ వేసుకోవాలి ఆ తరువాత మసాలా పౌడర్ చేసుకున్నాం కదండీ అది కూడా వేసుకోవాలి ఆ తరువాత చిల్లీ పౌడర్ వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి మన వెజిటేబుల్ ముక్కలన్నీ నైంటీ పర్సెంట్ ఉడికిపోయాయి కదండి మిగిలిన కొంచెం కూడాను అవి గ్రేవీలో ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎక్కడ కలిపేటప్పుడు గట్టిగా కలుపకూడదండి చాలా సాఫ్ట్గా ముక్కలు చితికిపోకుండా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పది నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలి ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనము పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకుందాం పన్నీర్ పీసెస్ అనేవి ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు పన్నీర్ని మనం ఈ స్టేజ్లో మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు మనకి పన్నీర్ అనేది విరిగిపోకుండా ముక్కగా బాగుంటుంది సో మనం మన పన్నీర్ పీసెస్ కూడా ఈ గ్రేవీ టేస్ట్ పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందాం త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకుని అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుందాం నిమ్మరసం అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కడాయి వెజ్ కర్రీ రెడీ అయిపోయిందండి మనం ఎంత కష్టపడి తయారు చేసామో ఇది నోట్లో పెట్టుకుంటే మనం పడ్డ కష్టమంతా మర్చిపోతాం ఇది రోటీలలోకి రైస్లోకి బిర్యానీ ఐటమ్స్లో కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం